బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి బీసీ కులాలకు అండగా నిలుస్తామని నారా లోకేష్ అన్నారు. 78వ రోజు కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా కుప్పకల్ శివారు ప్రాంతంలో బీసీలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాజకీయపరంగా బీసీలకు ఇచ్చిన 34% రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం 24% తగ్గించి బీసీలకు జగన్ ద్రోహం చేశాడన్నారు. బీసీల సంక్షేమంపై సత్యపాల్ కమిటీ మేరకు అన్ని చర్యలు తీసుకొని ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటికే అనేకసార్లు బీసీలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు అనేక బీసీ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నామన్నారు. వీటన్నిటినీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని లోకేష్ అన్నారు. గత 4 సంవత్సరాలుగా బీసీలు పడుతున్న ఇబ్బందులకు లోకేష్ హామీ ఒక భరోసానిచ్చింది. సత్యపాల కమిటీ గురించి కూడా చెప్పే ఏర్పాటు చేసింది, మన రిపోర్ట్ వచ్చింది మన ప్రభుత్వానికి, ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తాం. మొదటి రెండోది, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% బీసీలకి రిజర్వేషన్ తగ్గించారు. అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషనే తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మీకు 20% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 20% రిజర్వేషన్ ని 34% చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా అది 24% మళ్ళీ తగ్గించారు ఈ ప్రభుత్వం వచ్చిన. దీనివల్ల 16,000 మంది స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కోల్పోయారు మా బీసీ సోదరు. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ 34% చేస్తామని ఈ సభాముఖం మీకు నేను హామీ ఇస్తున్నాను.